సో హలో హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కావ్య. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానని చెప్పను, ఎందుకంటే నాకు కొంచెం కోల్డ్ ఉంది, కాఫ్ ఉంది, నా వాయిస్ అంతా పోయింది, నేను కొంచెం సిక్గా ఉన్నాను, బట్ ట్రైంగ్ టు డూ మై వీడియోస్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మన వీడియోస్కి థంబ్నేల్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను చూపిస్తాను. అండ్ నేను కూడా కొత్తగా స్టార్ట్ చేశానండి యూట్యూబ్ ఛానల్. నేనేదో పెద్దగా నేను అన్నీ నేర్చుకున్నాను అని కాదు, నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సో నేను నేర్చుకుంది, నాకు తెలిసింది, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను ఇవాళ. సో వాట్ ఈస్ థంబ్నేల్స్? థంబ్నేల్స్ అంటే ఏంటి? అండ్ వీడియోస్కి ఎలా అటాచ్ చేయాలి అండ్ థంబ్నేల్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఇఫ్ మీకు థంబ్నేల్స్ వీడియోకి ఎలా అటాచ్ చేయాలని కూడా కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను అది సపరేట్ వీడియో చేస్తాను. అండ్ ప్రస్తుతానికి ఇప్పుడైతే థంబ్నేల్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మాత్రం నేను చూపిస్తాను. అండ్ నేను యూజ్ చేసే యాప్స్ ఏంటో కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ నేను ఒక 2 యాప్స్ అయితే యూజ్ చేస్తానండి. థంబ్నేల్స్కి చాలా యాప్స్ ఉన్నాయి. థంబ్నేల్ మేకర్ యాప్ ఉంటుంది, పిక్స్ కాలేజ్ యాప్ ఉంటుంది, పిక్సెల్ ల్యాబ్ ఉంటుంది, క్యాన్వా ఉంటుంది, చాలా అంటే చాలా యాప్స్ ఉన్నాయి. బట్ ఓన్లీ కొన్ని యాప్స్ సెలెక్ట్ చేసుకొని మనం వాటిని యూజ్ చేస్తే మనకి అవి చాలా బాగుంటాయి. అండ్ థంబ్నేల్స్ అనేది మన వీడియోస్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి, ఎందుకంటే ఆ థంబ్నేల్స్ వల్లే మనం అది ఓపెన్ చేసి చూస్తాం, అరే ఆ థంబ్నేల్ బాగుంటేనే కదా వ్యూస్ అనేది, సబ్స్క్రైబర్స్ వస్తారు. సో అలాంటి థంబ్నేల్స్ మనం ఎలా క్రియేట్ చేయాలో మనం చూద్దాం, ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకే? సో ఫస్ట్ మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి క్యాన్వీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాము. అది డౌన్లోడ్ అయిన తర్వాత మనం గూగుల్ మెయిల్ ఐడితోని, ఇప్పుడు నేను క్యాన్వీ యాప్ని లాగిన్ చేస్తున్నాను. సో ఇది నా మెయిల్ ఐడి, వన్ ఆఫ్ మై మెయిల్ ఐడితోనే లాగిన్ అవుతున్నాను నేను. సో లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందండి. అండ్ ఇది నాట్ ఓన్లీ యూట్యూబ్ థంబ్నేల్స్కి అండి, దేనికైనా, ఐ మీన్ యూట్యూబ్ ఛానల్ ఆర్ట్కి, ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి, వాట్సాప్ పోస్ట్కి, మెనీ అంటే మెనీ టెంప్లెట్స్ ఉన్నాయి ఇందులో. సో చూడండి మీరు, ఫేస్బుక్ కవర్, రెజ్యూమ్, ఇన్స్టాగ్రామ్ స్టోరీ, యానిమేటెడ్ థంబ్నేల్స్, విజిటింగ్ కార్డ్స్, ఇన్విటేషన్స్, ఇలా చాలా టెంప్లెట్స్ ఉంటాయి. సో ఇందులో నేను యూట్యూబ్ థంబ్నేల్స్ని యూజ్ చేస్తున్నాను నేను. సో ఇందులో ఇన్ని టెంప్లెట్స్ ఉన్నాయి చూడండి, చాలా అంటే చాలా ఉన్నాయి. సో మనకు నచ్చింది ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం ఎడిట్ చేసుకొని పెట్టుకోవడమే చాలా ఈజీ. సో నేను ఇప్పుడు ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను, అది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను ఈ టెంప్లెట్లు యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ ఇమేజ్ ఉన్నదానికి మనం ఇమేజ్ అప్లోడ్ చేయాలి, అండ్ టెస్ట్ ఉన్నదానికి మనం టెస్ట్ ఎడిట్ చేసుకొని మనకు, సో మనకు కావాల్సిన టెస్ట్ని మనం ఎడిట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు నేను ఇమేజ్ని అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ కెమెరా రోల్ ఉంది కదా, మనం యాక్సెస్ చేసుకోవాలి, సో దట్ అప్పుడు మన ఇమేజెస్ అనేది వస్తాయి అందులో. సో నేను ఈ ఇమేజ్ని అప్లోడ్ చేశాను, ఇప్పుడు దీనికి అటాచ్ చేశాను. అండ్ ఇప్పుడు నేను టెస్ట్ ఎడిట్ చేస్తున్నాను, హౌ టు ఎడిట్ థంబ్నేల్స్, హౌ టు ఎడిట్ యూట్యూబ్ థంబ్నేల్స్ అని టైప్ చేస్తున్నాను. అండ్ మనం దీనికి ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు, అండ్ సైజ్ ఆఫ్ ది లెటర్ కూడా రిడ్యూస్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, నేను చెప్తాను అక్కడ. సో టెస్ట్ అంతా నేను సెలెక్ట్ చేసుకొని సైజ్ రిడ్యూస్ చేసుకుంటున్నాను. సో అక్కడ మీకు 72 అనే నెంబర్ కనిపించింది కదా, సో అదే నేను రిడ్యూస్ చేశాను, 45కి పెట్టాను. సో ఇలా వచ్చింది నాకు. అండ్ ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, అండ్ యాంగిల్ అవన్నీ సరిగా చూసుకోవాలి మనము, అడ్జస్ట్ చేసుకోవచ్చు, అక్కడ యాంగిల్స్ అవన్నీ ఇస్తాడు, కరెక్ట్గా పెట్టుకోవాలి మనం. అండ్ ఇక్కడ నేను 49 పెట్టాను,
అండ్ ఫోన్ కూడా చేంజ్ చేసుకున్నాను. ఫోన్ సో ఇప్పుడు మనం సేవ్ చేసుకున్నాం దీన్ని. అక్కడ మనం లాస్ట్లో బ్లూ కలర్ లైన్లో ఉంది కదా, బ్లూ కలర్ అది సేవ్ ఆప్షన్ అండి. సో ఇప్పుడు నేను మన ఓన్ టెంప్లెట్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తున్నాను. సో ఇది కస్టమ్ డైమెన్షన్, మనం డైమెన్షన్స్ పెట్టుకోవాలి. ఐ మీన్ మన యూట్యూబ్ థంబ్నెయిల్కి కరెక్ట్ విడ్త్ అండ్ హైట్ పెట్టుకోవాలి. 1280x720 అండి. సో అది మన యూట్యూబ్ వీడియోస్కి సెట్ అవుతుంది థంబ్నెయిల్ అనేది. సో అది సెట్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు నేను ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నాను కెమెరా రోల్ నుంచి. సో ఇమేజ్ అప్లోడ్ చేసుకున్నాక సో సైజ్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఐ మీన్ కరెక్ట్ ప్లేస్లో ఉందా లేదా అని చూసుకోవచ్చు మనము జరిపి. సో ఈ ఇమేజ్ నేను పెట్టాను అండ్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. దాన్ని మనం ట్యాప్ చేసి హోల్డ్ చేస్తే అది అటు ఇటు కదులుతుందండి ఆ ఇమేజ్ని. సో ఇక్కడ మీకు ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా కింద, నేను అది క్లిక్ చేశాను. అక్కడ షేప్స్ అని ఉంటుంది, ఆ షేప్స్లోకి వెళ్తే మనకు కావాల్సిన షేప్ మనం ఇంక్లూడ్ చేయొచ్చు. సో షేప్స్ నేను సర్కిల్ తీసుకున్నాను, ఆ సర్కిల్ నేను ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. అండ్ నేను కలర్ వచ్చేసి వైట్ పెట్టుకున్నాను. కింద కలర్స్ ఉన్నాయి, అది మనం మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో నేను వైట్ తీసుకున్నాను, యాడ్ చేసుకుందాము. మనకు కావాల్సింది మనం టైప్ చేసుకోవచ్చు ఇక్కడ, హౌ టు ఎడిట్ థంబ్నెయిల్స్ అని టైప్ చేశాను. అండ్ ఇక్కడ ఎంటర్ యువర్ టెస్ట్ ఉంది కదా, అది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. టైప్ చేసుకున్నాక మనం ఆ సర్కిల్లోకి పెట్టచ్చు. సో ఇప్పుడు నేను దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి, అది ఇప్పుడు ఇందులో పెట్టేశాను. ఇందులో నేను అండ్ ఇప్పుడు నేను ఫోన్ చేంజ్ చేసుకుంటున్నాను. నాకు కావాల్సిన నాకు నచ్చిన ఫోన్ నేను యాడ్ చేస్తున్నాను. మనకి ఎలా అంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి అన్నీ, దాన్ని జస్ట్ పెద్దగా చిన్నగా చేసుకోవడమే అక్కడ కనిపిస్తున్న వాటితోని. సో ఇప్పుడు నేను చూపించిన యారో ప్రెస్ చేస్తే మనకు ఈ ఇమేజ్ అనేది సేవ్ అవుతుంది. చూసారా ఇక్కడ, ఇది కూడా ఇప్పుడు టెస్ట్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇది ఫోంట్ అండ్ ఇదేమో టెస్ట్ సైజ్ 57లో పెట్టాను ఇప్పుడు నేను. సో ఇమేజ్ రెడీ అయిపోయింది. సో ఈ థంబ్నెయిల్ రెడీ అయిపోయింది. మనం సేవ్ చేసుకొని